నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలో మనం భిన్నాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం భిన్నాల యొక్క పోలికలు, ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం, భిన్నాల సంకలనము, వ్యవకలనము మరియు గుణకారము, భాగారము ఈరోజు చూద్దాం. మొదటిసారిగా భిన్నాల యొక్క పోలికలు అంటే ఆరోహణ అవరోహణ చూద్దాం. ఫస్ట్ సమస్య అండి. 1/9, 13/9, 11/9, 15/9, 3/9. ఈ భిన్నాల యొక్క ఆరోహణ మరియు అవరోహణ క్రమాన్ని కనుక్కోనండి. ఈ భిన్నాల యొక్క ఆరోహణ మరియు అవరోహణ క్రమాలని కనుగొనండి. చూడండి, ఆరోహణ క్రమం అంటే చూడండి, 1/9, 13/9, 11/9, 15/9, 3/9. వీటి యొక్క హారాలు ఇంతకుముందు నేను చెప్పినట్టు హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందులో లవంలో ఏది పెద్దది? 15 పెద్దది. సో చిన్నది ఆరోహణ ఉన్నారు కదా, ఆరోహణ ఫస్ట్ చూద్దాం, తర్వాత ఆరోహణ ఫస్ట్ చిన్నది ఏదో తెలుసుకుందాం. 1/9 చిన్నది, తర్వాత 3/9, 11/9, 13/9, 15/9. అది ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద రాయడం. తర్వాత అవరోహణ క్రమం, ఇది ఆరోహణ క్రమం. అవరోహణ క్రమం అంటే ఇది రివర్స్ రాయడం అండి. 15/9, 13/9, 11/9, 3/9, 1/9. ఇది హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇవి ఆరోహణ అవరోహణ క్రమం చేయడం మనకు చాలా ఈజీ. కానీ హారాలు సమానముగా లేనప్పుడు చూడాలి. ఫస్ట్ ఇంకో రెండో లెక్క చూడండి, 1/6, 2/3, 3/9, 5/6. వీటి యొక్క హారాలు సమానంగా లేవు. వీటి యొక్క ఆరోహణ క్రమము మరి అవరోహణ క్రమం రాయండి. చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1/6 ఉన్నది, కొంచెం దూరం 2/3, 3/9, 5/6. ఇప్పుడు హారాలు సమానం లేవు కాబట్టి వీటిని ఏం చేద్దాం, కాసాగు చేద్దాం. హారాలనే కాసాగు చేయాలి. కాసాగు కనిష్ట సమానం 6, 3, 9, 6. ఇది చూడండి, ఫస్ట్ రెండుతో చేద్దాం. 2 తోటి 6 పోతుంది, 6 పోతుంది, 2 6లు పోతాయి. సో ఈ 2 ఏదైనా 2 పోయినా కానీ మనం చేయొచ్చు. 2 3లు 6, 2 3 అట్లే ఉంటుంది. ఇక 9 కూడా అలాగే ఉంటుంది, పోదు కాబట్టి మనం 2 3లు 6. నెక్స్ట్ 2 తోటి బయట ఏం లేవు, 3 తోటి చూద్దాం. 3 తోటి 3 9, 3 1. నేను ఇప్పుడు వీటిని గుణించాలి. 2 × 3 × 1, 1 × 3 × 1, 2 3 6, 6 × 6 × 6, 6 × 18, 18 × 18, 18 కాసాకు వస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఎట్లా చేద్దామంటే ఇక్కడ హారంలో ఉన్నది, ఈ హారంలో అన్నీ 18 వచ్చే విధంగా చూద్దాం. సో 6 × 18 ఉండాలి, నేను ఏదో ఒక అంకెతో గుణించాలి. ఇక్కడ ఇది 3 తోడు గుణించు, 3 6 18, సో అది 3 తోడు గుణించాలి. లవంలో హారంలో 3 గుణించడం కాబట్టి లవంలో కూడా 3 గుణించాలి. తర్వాత సేమ్ 3 ఉన్నది కానీ మనకు రావాల్సింత 18 రావాలి. సో ఏం చేయాలి, 3 6 18, 6 తోడు గుణించాలి. సో లవం కూడా 6 వస్తుంది. నెక్స్ట్ 9 ఉన్నది, 18 రావాలి, 9 వల్ల 18.
పెన్ కూడా రెండు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూడు ఉన్నది పెన్ కూడా మూడు వేసుకోవాలి. సరే ఇప్పుడు చూడండి, మూడు ఒకట్ల మూడు బై ఆరు వందల పద్దెనిమిది. నెక్స్ట్ ఆరు వందల పన్నెండు బై పద్దెనిమిది. మూడు వందల ఆరు బై పద్దెనిమిది. మూడు వందల ఆరు బై పద్దెనిమిది. ఐదు వందల పదిహేను బై పద్దెనిమిది. ఆరు వందల పన్నెండు బై పద్దెనిమిది. ఇది అనమాట ఏంటి రెండు సార్ రాసిన. ఇప్పుడు చూడండి, ఇందులో చిన్న నుంచి పెద్ద రాద్దాం, అంటే ఆరోహణ క్రమంలో రాద్దాం. ఫస్ట్ ఏ చిన్న మూడు బై పద్దెనిమిది చిన్న, తర్వాత ఆరు బై పద్దెనిమిది, తర్వాత పన్నెండు బై పద్దెనిమిది, తర్వాత పదిహేను బై పద్దెనిమిది. ఇది ఆరోహణ క్రమం. తర్వాత అవరోహణ క్రమం సేమ్ రివర్స్ రాస్తే అయిపోతుంది. పదిహేను బై పద్దెనిమిది అంటే పెద్ద నుంచి చిన్న, పన్నెండు బై పద్దెనిమిది, ఆరు బై పద్దెనిమిది, మూడు బై పద్దెనిమిది. అవరోహణ క్రమం. తర్వాత చూడండి కూడికలు. కూడికలు కూడా మనం ఎలా చేయాలి అంటే మామూలుగా సంకల్పం భిన్నా లేక సంకల్పం చూడండి ఎలా చేయాలి అంటే మూడోది చూడండి పదమూడు బై తొమ్మిది, పదకొండు బై తొమ్మిది ఉన్నారనుకుందాం. సంకలనం చేయండి, కూడా కలపండి, ఏదైనా ఒకటి కూడండి, ఏమైనా అనవచ్చు. ఇది చూడండి ఇక్కడ హారాలు సమానం ఉంది, పదమూడు బై తొమ్మిది ప్లస్ పదకొండు బై తొమ్మిది. ఇక్కడ ఏదైనా కూడిక సంకలనం కానీ వ్యవకలనం కానీ లేకుంటే ఆరోహణ అవరోహణ తెలుసుకోవాలి అంటే కంపల్సరీ హారాలను సమానం చేయాలి. వీటి యొక్క హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం హారాలు సమానంగా ఉంటే ఉన్న హారాన్ని మాత్రమే వేసుకోవాలి మనం, మిగిలినది ఏం ముడుకు. ఈ హారాన్ని మాత్రం ఉన్న హారాన్నే వేసుకోవాలి, అందుకే మనం సమానం చేసేది వేసేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, పదమూడు ప్లస్ పదకొండు, పదమూడు ప్లస్ పదకొండు, పదమూడు పదకొండు అంటే మరి తొమ్మిది ప్లస్ తొమ్మిది పద్దెనిమిది కూడడం అట్లా కాదు, అంటే ఓన్లీ తొమ్మిది మాత్రమే వేసుకోవాలి. పదమూడు పదకొండు ఎంత, ఇరవై నాలుగు, ఇరవై నాలుగు బై తొమ్మిది. ఇది కూడిక అనమాట. అలా కాకుండా మనకు హారాలు సమానంగా లేవనుకోండి, నాలుగు లెక్క చూద్దాం. హారాలు మనకు సమానంగా లేవు, ఒకటి బై రెండు ప్లస్ ఒకటి బై ఐదు ఉన్నది. వీటి యొక్క హారాలు సమానంగా లేవు. ఇవన్నీ కాసాగు చేద్దాం, రెండు కామా ఐదు ఏమొస్తాయండి, వీటి ఉమ్మడి కారణం ఏం లేదు కాబట్టి రెండు ఐదుల పదే చేయాలి, రెండు ఐదుల పది వస్తుంది. మనం ఏం చేయాలి, పది అంటే ఇక్కడ ఈ స్థానంలో పది రావాలంటే దేంతో గుణించాలి మనం, ఐదు రెండు ఐదుల పది. సో ఒకటి బై రెండు ఇంటూ ఇక్కడ ఐదు కదా, ఐదు రెండు పది అవుతుంది కదా, పైన కూడా పది వేసుకోవాలి ప్లస్ ఇది కూడా అంతే. మళ్ళా ఇక్కడ పది రావాలి, ఈ పదే ఇక్కడ రావాలంటే దీన్ని దేంతో గుణించాలి, రెండుతో గుణించాలి. ఒకటి బై ఐదు ఇంటూ బై రెండు, రెండుతో కూడా పది అవుతుంది, పైన కూడా రెండు రాసుకోవాలి. చూడండి ఒక ఐదు ఐదు రెండు ఐదుల పది ప్లస్ ఒక రెండు రెండు బై పది ఐదు ప్లస్ ఇప్పుడు ఏం చేయాలి మనం, పది పదికి ఒక పదే వేసుకోవాలి, ఐదును ప్లస్ రెండు ఐదు రెండు ఏడు బై పది. ఇది ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం సంకలనం చేయాలి. మిశ్రమ భిన్నాల సంకలనం ఒకటి చూద్దాం. మిశ్రమ భిన్నం అంటే చూడండి ఐదో లెక్క, రెండు పూర్ణాంకం ఒకటి బై మూడు మరియు ఒకటి పూర్ణాంకం రెండు బై మూడు ఇలాంటి సంకలనం చేయాలి. అంటే చూడండి ఇక్కడ దీన్ని ఎట్లా, రెండు పూర్ణాంకం ఒకటి బై మూడు ప్లస్ ఒకటి పూర్ణాంకం రెండు బై మూడు. ఇప్పుడు దీన్ని మనం ఇంతకుముందు క్లాసులు తెలుసుకుందాం, పూర్ణ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి ఎలా మార్చడం, ఎలా మార్చాలి హారమును
పూర్ణాంకాన్ని గుణించి లవంతో కూడి లవంలో వేసుకోవాలి. సో రెండు మూడులు ఆరు, రెండు మూడు ప్లస్ ఈ ఒకటి బై వల్ల హారం వేసుకోవాలి, ప్లస్ మూడు ఇంటూ ఒకటి ప్లస్ రెండు బై మూడు. చూడండి, రెండు మూడు ఆరు ఒకటి ఐదు బై మూడు ప్లస్ మూడు ఒకట మూడు ప్లస్ రెండు ఎంత ఐదు బై మూడు, మూడు రెండు ఆరు ఇక్కడ ఆరు రెండు ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది కాబట్టి ఒకటి వేసుకోండి, ఇక్కడ రెండు ఉన్నది కదా. సో మూడు ఒకట మూడు రెండు ఐదు, మూడు మూడు ఐదు, ఐదు బై మూడు, మూడు రెండు ఆరు ఒకటి ఏడు, ఇది ఏడు బై మూడు ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మూడుకి ఒక మూడు వేసుకోవాలి, ఎన్ని మూడు ఉన్నా ఒకటే మూడు వేసుకోవాలి. ఏడు ప్లస్ ఐదు, ఏడు ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు బై మూడు, ఇది ఆన్సర్ అనమాట. ఈ విధంగా కూడాలి మనం కూడిక సంఖ్యలు ఎలా చేయాలనో చూడండి, ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇంకొక లెక్క చూద్దాం, సంకలనం కొంచెం చాలా కొంచెం క్రిటికల్ ఉంటుంది కాబట్టి, ఒకటి బై రెండు ప్లస్ మూడు బై రెండు ప్లస్ ఏడు బై రెండు హారాల సమానం చాలా సింపుల్గా చేయొచ్చండి. అన్ని రెండులకు ఒక రెండు వేసుకోవాలి, ఒకటి ప్లస్ మూడు ప్లస్ ఏడు ఈజ్ ఈక్వల్ టు పదకొండు బై రెండు, ఇది ఈజీ. మరొక లెక్క చూద్దాం, ఇది ఆరో లెక్క, ఇది ఏడో లెక్క, ఒకటి బై మూడు ప్లస్ ఏడు బై ఐదు, ఇది సేమ్ ఈ లెక్క చేసినట్టే చేయాలి మనం. ఆరాల సమానం చేసుకోవాలి, దీన్ని మనం మూడు మూడు ఐదు ఉమ్మడి కారణం లేదంటే కసాగా చేయాల్సిన అవసరం లేదు. మూడు ఐదుల పదిహేను, పదిహేను మన హారంలో రాసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని చేయాలి ఫస్ట్, దీన్ని సమానం చేయాలి. చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు పదిహేను ఉంది కదా, పదిహేను ఉంది కదా, ఈ పదిహేనును మూడుతోటి భాగించాలి. అంటే పదిహేను మూడుతోటి భాగిస్తే ఐదు వస్తుంది, అంటే ఐదు ముళ్ళ పదిహేను కదా, ఈ ఐదు ఇక్కడ రాస్తాం ఇంటూ లవం రాస్తాం ప్లస్ పదిహేను మూడుతోటి భాగిస్తే పదిహేను ఐదుతోటి భాగిస్తే ఏమొస్తుంది మూడు వస్తుంది, మూడు ఇంటూ ఏడు, ఈ ఏడు రాస్తాం. చూడండి ఐదు ఒకట్ల ఐదు ప్లస్ మూడేళ్ళు ఇరవై ఒకటి బై పదిహేను ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఒకటి ప్లస్ ఐదు ఇరవై ఆరు బై పదిహేను. పదిహేను సార్ నాకు అర్థం కాలేదు, అంటే అర్థమయ్యేటట్టు ఇంతకుముందు చెప్పినట్టే చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి వీటి కాసాగు పదిహేను అవుతుంది కదా, పదిహేను పక్కకు రాసుకున్నాం. ఇలా పదిహేను రావాలి అంటే ఆల్రెడీ మూడు ఉంది కాబట్టి దేనితోటి గుణించాలి, ఐదుతోటి గుణించాలి, మూడు ఐదుల పదిహేను అవుతుంది. సో మీది కూడా అంతే, సో మూడు ఐదుల పదిహేను అంటే పైన ఐదు కింద ఐదు రాస్తాం కదా, దీని కూడా పైన మూడు కింద మూడు రాస్తాం అదే ఇక్కడ గుణించడం. సో ఇట్లా కూడా చేయొచ్చు అనమాట. ఇది సంకలనం. తర్వాత వ్యవకలనం. వ్యవకలనం ఏం లేదండి, ప్లస్ ఉన్న దగ్గర మైనస్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎనిమిదో లెక్క, మూడు బై ఐదు నుంచి రెండు బై ఏడుని తీసివేయాలి, తీసివేత అనమాట. సేమ్ ఇది కూడా అంతే, హారాల సమానంగా లేవు కాబట్టి ఏడైదుల ముప్పై ఐదు ఇక్కడ రాసుకోవాలి. ముప్పై ఐదును ఐదుతోటి భాగిస్తే ఎంత వస్తుంది, ఏడు వస్తుంది. ఏడును ఇప్పుడు మూడు, ఏడు ఇంటూ మూడు రాస్తాం మైనస్ ముప్పై ఐదున ఏడుతోటి భాగిస్తే ఐదు వస్తుంది ఇంటూ రెండు, ఐదు ఇంటూ రెండు ఇది కూడా ఏడు మూడు ఇరవై ఒకటి మైనస్ ఐదు రెండుల పది బై ముప్పై ఐదు ఇది కూడా ఇరవై ఒకటి నుంచి అంటే పదకొండు బై ముప్పై ఐదు, ఇది ఆన్సర్ అనమాట. సో ఏదైనా కానీ ఇలాగే చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి గుణకారాలు, గుణకారాలు ఈజీ ఏముంటుందండి, గుణకారాలు చాలా కష్టం. లవం లవం గుణించడం, హారం హారం గుణించడం గుణకారం అవుతుంది.
సపోజ్ తొమ్మిదో లెక్క చూద్దాం. ఎనిమిది బై పది ఇంటూ నాలుగు బై ఆరు ఉందనుకోండి, గుణకారం చేయడం చాలా ఈజీ. ఎట్లా అంటే ఈ రెండు గుణించాలి, ఎనిమిది ఇంటూ నాలుగు బై పది ఇంటూ అరవై. అంటే ఇక్కడ కూడిక చేసినట్టు కాకుండా గుణ లవము లవము హారం గుణిస్తే సరిపోతుంది. ఎనిమిది నెలల ముప్పై రెండు బై పదహారు అరవై, ఇదే ఆన్సర్. సో ఇవన్నీ కొంచెం కూడికలు లవాలు మన హారాలు ఏ విధంగా మనం సమానం చేసుకోవాలి, సజాతి అంటే విజాతి భిన్నాలను సజాతి భిన్నంగా ఎలా మార్చుకోవాలి అనేది మనం కొంచెం తెలుసుకుంటే మనకు భిన్నాల లెక్కలు ఈజీ అవుతుంది. సో థ్యాంక్ యూ.